చేస్తాడా అనుకోలేదు. అంటే కొన్ని షార్ట్స్ అయితే ఇట్లా ఆలోచించచ్చు కూడా అని అనుకున్నాం. అంటే ఆ లెవెల్లో ఉంటాయి కొన్ని షార్ట్స్. అండ్ మెయిన్ థింగ్ ఇద్దరు ఈ ఇంట్రోస్, నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్, నెక్స్ట్ క్లోజింగ్, అసలు మీకు ఒక కుదిరినంత హైక్ తీసుకెళ్తాయి. బాహుబలిని కొట్టేంత పొటెన్షియల్ మూవీ ఇది. బాహుబలిని కొట్టేంత పొటెన్షియల్ మూవీ పక్కా ఉంది. దీంట్లో కంటెంట్ ఉంది. రెండు పార్ట్లను కొట్టేంత పొటెన్షియల్ ఉంది ఈ మూవీలో. ఇంకా చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా పెట్టినట్లేవు, అసలు రియల్ లైఫ్ చేస్తున్నట్టుంది. అండ్ యానిమల్స్ ఇంట్రోస్ లెజిట్, అసలు ఇంకా టాప్ నాచ్ మూవీ. ఇంకా ఒక మూవీ నుంచి మీరు ఇంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. సాంగ్స్ హైలైట్, అసలు ఇంకా సీట్లో కూర్చో ఎగురుతారు సాంగ్స్ ఏందని చెప్పు. హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు చూడండి. అవైతే వాళ్ళైతే యాక్టింగ్ ఇలాగ తీశారు. ఎక్కువ పాటలు లేకపోయినా క్యామియోస్ లాగా ఉన్నాయి అందరూ. ఫైట్స్ అసలు ఇంకా మీ ఇమాజినేషన్కి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మీరు ఏమి ఇమాజిన్ చేసుకుంటారో ఇంకా చేసుకోండి. అసలు వాళ్ళు ఫైట్ చేస్తుంటే బాధేస్తుంటారు, అరే ఏంట్రా ఎందుకు కొట్టుకుంటారా అని బాధేస్తుంటారు. ఆ లెవెల్లో ఎమోషన్ పండించారు. ఇంకా టాప్ నాచ్ టాప్ టైర్ మూవీ ఇది. బాలీవుడ్, ఇంకా బాలీవుడ్ ఏం పనికిరాదు భయ్యా, ఫ్రాంక్లీ చెప్తున్నా. ఇంకా టాప్ ఇండియా. మెయిన్ డైరెక్టర్ రాజమౌళి అవుతారు, మెయిన్ యాక్టర్స్ వీళ్ళిద్దరు అవుతారు, ఫిక్స్ ఫర్ షూర్. ఈక్వల్గా, అసలు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని లేదు, ఇద్దరికి ఈక్వల్గా ఉంది. అసలు అంటే బ్యాలెన్స్ చేసినట్టు కూడా ఉండదు. ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ఇచ్చేసారు ప్రతి షాట్ ప్రతి సీన్. హీరోయిన్స్ బాగుంది. డిసప్పాయింట్మెంట్ ఏం లేదు భయ్యా. వాడికి యాక్టింగ్ ఎట్లా చూడాలి, సినిమా ఎట్లా చూడాలి తెలిసినా డిసప్పాయింట్ అవ్వడు.